ఏపీ పోలీసుల గాలింపు వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో విడుదల చేశారు. కేసులకు తానే భయపడటం లేదని వీడియోలో తెలిపారు. తాను ట్వీట్స్ పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ చిత్రం చిత్రీకరణలో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేని వాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులు కానీ. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్.